హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు తీసుకునే కొన్ని ఆహార పదార్థాలు తగ్గించే ఆహార పదార్థాలని ఈ వీడియోలో చూద్దాం ఇది జస్ట్ ఓన్లీ ఎడ్యుకేషన్ అవేర్నెస్ పర్పస్ ఓన్లీ షుగర్ వ్యాధిని తగ్గించుకోవడానికి ఎక్కువగా కాకరకాయలను తీసుకొని వాటిని జ్యూస్ చేసుకొని తాగుతూ ఉంటారు మార్నింగ్ ఇది కాకరకాయ తీసుకుంటే షుగర్ వ్యాధిని తగ్గించే గుణమున్నదని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది కాకరకాయ లోపల కెరోటిన్ అనేది ఎక్కువ ఉంటుంది ఈ కెరోటిన్ అనేది రక్తాన్ని శుద్ధి చేయడానికి రక్తంలో మలినాలు లేకుండా ఉండడానికి ఈ కాకరకాయ రసము కాకరకాయ అనేది ఉపయోగపడుతుంటుంది అదేవిధంగా బ్లడ్ ప్రెషర్ బీపీని కంట్రోల్ చేయడానికి హై బీపీ ఉన్నవారికి బీపీని కంట్రోల్ చేయడానికి కూడా ఈ కాకరకాయ అనేది ఉపయోగపడుతుంది ఇందులో ఎక్కువ పీచు పదార్థాలు అనేటివి ఉంటాయి పీచు పదార్థాలు ఉన్న ఆహారాన్ని ఎక్కువ తీసుకుంటే మలబద్ధకం ఉండకుండా ఉంటుంది ఇది సోరియాసిస్ నివారణలో కూడా ఉపయోగపడుతుంది దీనిలో పొటాషియం మెగ్నీషియం జింక్ ఫోలికాసిడ్లు అనేటివి ఉంటాయి ఇది డైజెస్టేషన్కి జీర్ణక్రియ అనేది సక్రమంగా జరగడానికి ఈజీగా జరగడానికి కూడా ఉపయోగపడుతుంది దీన్ని జ్యూస్ రూపంలో పౌడర్ రూపంలో తీసుకుంటారు ఇంట్లో అయితే కాకరకాయ పుల్స్ కానీ వంటల్లో కాకరకాయ ఫ్రై కానీ కర్రీస్ కానీ చూసుకుంటారు జామ పండ్లు ఇది చాలా తక్కువ రేట్లో మార్కెట్లో లభిస్తూ ఉంటాయి జామ పండ్లు తీసుకుంటే ఎక్కువగా విటమిన్ ఏ విటమిన్ సి ఫైబర్ ఎక్కువ ఉంటుంది విటమిన్ ఏ అనేది చూపు మెరుగుదలకు ఉపయోగపడుతుంటుంది రేచికటి రాకుండా ఉండడానికి విటమిన్ సి స్కర్వీ అనే వ్యాధిని నివారించడానికి కీళ్ళ నుంచి రక్తం కారితే కారకుండా ఉండడానికి చిగుల నుంచి రక్తంగా కారకుండా ఉండడానికి విటమిన్ సి అనేది ఉపయోగపడుతుంటుంది ఇందులో ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల తొందరగా జీర్ణం అనేది అవుతుంది మలబద్ధకం ఉండకుండా ఫైబర్ ఉపయోగపడుతుంది షుగర్ ఉన్న వాళ్ళు ఈ జామ పళ్ళను ఆహారంగా తీసుకోవచ్చు నేర పండ్లను ఆహారంగా తీసుకోవడం వల్ల కూడా షుగర్ వ్యాధి అనేది అదుపులో ఉంటుంది మెంతుల్ని ఒక రెండు చెంచాలు తీసుకొని ఒక గ్లాసులో లేదా ఒక గిన్నెలో నానబెట్టుకొని ఆ నీటిని వడపోసి మరుసటి రోజు ఉదయం తాగితే షుగర్ వ్యాధి అనేది అదుపులో ఉంటుంది అని తెలుస్తుంది దాల్చిన చెక్కను వేడి నీటిలో వేసుకొని తాగడం వల్ల కూడా షుగర్ అనేది అదుపులో ఉంటుంది ఇది బ్లడ్ లెవెల్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది ఈ దాల్చిన చెక్కల్ని మసాలాగా యూజ్ చేస్తూ ఉంటారు మసాలాలు తయారు చేయడంలో దాల్చిన చెక్క అనేది సుగంధ ద్రవ్యంగా చాలా కీలక పాత్ర వహిస్తుంది వేపాకులను ఆకులను పరిగడుపున నములితే షుగర్ వ్యాధి అనేది అదుపులో ఉంటుంది తులసి ఆకుల రసాన్ని తాగితే జలుబు తలనొప్పి కడుపు సంబంధమైన వాపులు గొంతులో గరగర రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది షుగర్ వ్యాధి కూడా అదుపులో ఉంటుందని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది కర్రీ లీఫ్స్ కళ్యామాకు ముద్దను టీ స్పూన్లో తీసుకొని మజ్జిగ లేదా నీటితో కలిపి తీసుకుంటే అనేది తగ్గుతుంది తద్వారా షుగర్ వ్యాధి కూడా అదుపులో ఉంటుంది అల్ల నేరేడు పండ్లను తింటే షుగర్ వ్యాధి అనేది అదుపులో ఉంటుంది అల్ల నేరేడు పండ్లు తిన్న తర్వాత వాటి గింజల్ని పొడి చేసుకొని తాగితే కూడా షుగర్ వ్యాధి అనేది అదుపులో ఉంటుందని ఆయుర్వేదం చెప్తుంది గింజల్ని తినడం వల్ల కూడా షుగర్ వ్యాధి అనేది అదుపులో ఉంటుంది ఆపిల్ కూడా తినచ్చు ఆపిల్ పండ్లు ఇన్ఫెక్షన్స్ని దూరంగా ఉంచుతాయి ఒక ఆపిల్ ప్రతిరోజు ఒక ఆపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదు ఒక సామర్థ్య ఉంది ఫైనాపిల్ కూడా తినచ్చు ఇది యాంటీవైరల్ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అనేవి ఉంటాయి వైరస్లను ఎదుర్కొనే శక్తి ఉంటుంది నెక్స్ట్ కడుపులో మంటను తగ్గిస్తుంది షుగర్ వ్యాధిని కూడా అదుపులో ఉంచే కెపాసిటీ ఉంది